తెలుగుదేశంతో జనసేన ఆడుకుంటుందా, జనసేన టీడీపీతో బీజేపీ ఆడుకుంటుందా? ఇదే ఇక్కడ క్వశ్చన్. సార్, మరొకవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా మోదీ గారి నుంచి కానీ ఒక డైరెక్షన్ వస్తే కాదనలేని సిచ్యువేషన్. అదే నేను అంటున్నా. అంటే చిరంజీవి గారికి కూడా ఇప్పుడు పద్మవిభూషణ్ అసలు సంబంధం లేని వ్యక్తికి, కాంగ్రెస్లో సెంట్రల్ మినిస్టర్ చేసిన ఆయనకి, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన ఆయనకి, రాజకీయాల్లో లేని ఆయనకి ప్రత్యేకంగా పిలిచి ఈరోజు అంత గౌరవం ఇచ్చారు అంటే ఇందులో కూడా ఏదో ఇన్సిడెంట్ సమస్య ఉంది. ఇందాక నేను చెప్పా కదా, వీటిలో ఉండే పాలిటిక్స్, సినీ పాలిటిక్స్లో ఉండే వ్యవహారాలు కూడా ఉంటాయని. ఆయనకు అర్హత లేకపోతే ఆయన బాగా పెద్ద ఆయన అది వేరే విషయం. కానీ పొలిటికల్ యాంగిల్ చూసినప్పుడు చిరంజీవి ముందు నుంచి బీజేపీతో ఉంటే మంచిదనే ఒపీనియన్లో తను చేరొద్దు అనేది తప్ప, హీ ప్రిఫర్స్ బీజేపీ టు కాంగ్రెస్. ఒకటి ఆయన కాంగ్రెస్ను స్వయంగా చూశారు, రెండోది కాంగ్రెస్ అంతగా గెలిచే పరిస్థితి లేదనే అభిప్రాయం దేశంలో చాలామందికి ఉంది. కాబట్టి చిరంజీవికి మొగ్గు కూడా, చిరంజీవి ముందే ఆ ప్రశ్న ఉంచితే ఆయన మన మోదీతో వెళ్దామని చెప్పే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అవును, ఎందుకంటే మొన్న అయోధ్య కూడా ఆయన ప్రత్యేకంగా వెళ్ళారు, వాళ్ళతో కలిసి మాట్లాడి కనిపించినవి అవి ఉన్నాయి. చిరంజీవి ఏంటి, లేదా రజనీకాంత్ ఏంటి, అక్కడ మోదీని ఎవరు వద్దనుకోవట్లేదు, స్టార్స్ ఎవరు కూడా మోదీని వద్దనుకోవట్లేదు. వద్దంటే పవర్లోకి ఆయన వస్తారు, హీఈస్ ది స్టార్ అని, రియల్ స్టార్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ స్టార్ ఆయన అనేది వీళ్ళ అంచనా. మూడవది ఏదో ఒక సిద్ధాంతం లేదా లౌకికతత్వం లేదా సామ్య, దీనికోసం ఇప్పుడు మనం పోరాడాలి అనేది కాదు కదా. రాజకీయాల్లో నడుస్తున్న దాన్ని బట్టి లెట్ వీ స్విమ్ విత్ ది విన్ స్ట్రీమ్, ప్రవాహం అలా ఉంది అటువంటి అప్పుడు ఎందుకు అని. కాబట్టి చాలా చిక్కు ప్రశ్నలు ఉన్నాయి, పైకి కనబడనివి చాలా ఉన్నాయి. ఇంకా మిగిలిన ఇప్పుడు ఈ క్రమంలోనే మీ చాలాసార్లు చర్చించిన క్యాస్ట్ యాంగిల్, ఆ క్యాస్ట్ గ్రూప్స్ కూడా ప్రస్తుతానికి సైలెన్స్ పాటిస్తాను. అందరూ ఒకసారి సైలెంట్ అయ్యారంటే దాంట్లో ఏదో ఎత్తుగడ ఉందని మీరు భావించాలి కదా. తుఫాన్ వచ్చే ముందు తుఫాన్ లాగా కనబడి ఆగిపోయి అంటే మళ్ళీ ఎప్పుడో విరుచుకుపడుతుంది అనమాట. సో ఒక రాజకీయ తుఫాను ఆంధ్రప్రదేశ్కు పొంచి ఉంది. ఆ తుఫాన్ ఏంటి, ఏ దిశలో ఎంత వేగంతో గాలులు వీస్తాయి, అలలు ఎంత ఎత్తున ఎగిరి పడతాయి అన్నది అయితే మనం చూడాల్సి ఉంటుంది. తుఫాన్కు సిద్ధం కావడం చాలా మంచిది ఈ పార్టీలన్నీ కూడా. సార్, చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే, మీరు అన్నట్లుగా, మీరు అనుమానించినట్లుగా మోదీ గారు ఒకవేళ నీకెందుకయ్యా నిన్ను మేము ముందు పెట్టి నడిపిస్తాము, కంగారు పడకు, మనకు ఫ్యూచర్ ఉంది అని కానీ చెప్పి ఆయన్ని కానీ పక్కకి లాగితే, చిరంజీవి గారికి సంబంధించి కూడా ఈయన సలహాలు సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ అంశంలో? ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిది చిరంజీవిని ఇబ్బంది పెట్టింది ఈయన ఒకరు అని చెప్పి అప్పట్లో ప్రచారం ఉండే పరిస్థితి, అవన్నీ కూడా మనసులో ఉండి నీకు ఇదైతేనే సేఫ్ ఏమో ఫ్యూచరు అని చెప్పి చిరంజీవి గారు కూడా సలహా ఇచ్చే అవకాశం. ఇప్పుడు మధ్యలో కొద్ది రోజులు కమ్యూనిస్టులతో తాత్కాలికంగా, ఆయన వాళ్ళ నాన్న కమ్యూనిస్టు అట్లాంటివి కొన్ని ఉండొచ్చు, ఎన్నికల్లో కూడా ట్రై చేద్దామని ఆయన చేస్తుండొచ్చు. ఆ దశ మినహాయిస్తే పవన్ కళ్యాణ్ ఇస్ మోర్ క్లోజ్ టు బీజేపీ దాన్ టీడీపీ జాతీయ స్థాయిలో. ఆయన థింకింగ్ కూడా మోర్ అటే ఉంటుంది ఎక్కువ స్పిరిచువల్ దీని అంతటికి సంబంధించి. కాబట్టి అలా చూసినప్పుడు రెండోది టీడీపీ చంద్రబాబు ఎత్తులు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి మనం, ఇది కూడా పూర్తిగా దృష్టిలో ఉంటుంది. అందుకనే నేను అంటున్నా, నిజంగా తేల్చుకోవాల్సి వస్తే లేదా ఆఫర్ బాగా అట్రాక్టివ్గా వస్తే, అట్రాక్టివ్ ఆఫర్ కోసం కూడా బార్గెయిన్ చేస్తున్నారేమో. అవును, ఇప్పుడు ఇద్దరు కలిస్తే గోదావరి జిల్లాలో అయినా ఆయన సీటుకు అయితే ఏమి ఇబ్బంది ఉండదు కదా, మినిమం. అవును, ఉండదు, అది ఉంటుంది కదా. బీజేపీ జనసేన కలిసిన గోదావరి జిల్లాల వరకు క్యాస్ట్ కాంబినేషన్ కూడా కలుస్తుంది. ఉంటుందండి అది, ఏది టీడీపీ లేకుండా బీజేపీ జనసేన వెళ్ళినా గోదావరి జిల్లాలో అక్కడ టీడీపీ సెకండ్, గోదావరి జిల్లాలో టీడీపీ సెకండ్ జనసేన ఫస్ట్ అనేది కదా ఇప్పటి వరకు ఉన్న ఫిలాసఫీ. సో అదే వర్కౌట్ అవుతుంది కదా. బీజేపీ అది వరకు కాకినాడ సీటు గెలుచుకుంది కదా, ఐ మీన్ ఎంపీ సీటు, రెండు సీట్లు వచ్చినట్టున్నాయి వాళ్ళకు. అలాగే రాజమండ్రి నుంచి కూడా వాళ్ళ ఆ పార్టీ ఎమ్మెల్యే కూడా ఉన్నట్టున్నాడు ఇది వరకు. వాళ్ళకు ఉంది కొంచెం, అక్కడ లేదనేది కాదు. ఇద్దరు కలిస్తే ఒకటికి ఒకటి తోడవుతుంది. పైగా ఆయన సనాతన ధర్మాన్ని కాపాడాలి అని పీఠాపురంలో చెప్పాడన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్, పీఠికాపురంలో సనాతన ధర్మ ప్రవక్తలాగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఇవన్నీ అనాలోచితంగా చేసినవి ఏం కాదు. ఇంకోటి, వీలైనంత వరకు చంద్రబాబును, చంద్రశేఖరరావును, కేసీఆర్ను లేవకుండా చేస్తే మంచిది అనే ఒక ఇంటెన్షన్ మోదీకి పూర్తిగా ఉంది. తెలుగు రాష్ట్రాలు వాళ్ళిద్దరు ముఖ్య